మీరు రోజు ఎంతసేపు సాధన చేస్తారు? రూపకల్పన చేయటం ఒకటి, కొత్తవి ప్రయోగాలు. నిత్యం జరుగుతుంది అది. నిత్య కృత్యాల్లో నిద్ర భోజనం ఎట్లా చేస్తామో ఇది కూడా అంతే జరుగుతూ ఉంటుంది. దానికి కౌంటింగ్ లేదు, ఎన్ని గంటలు ఎన్ని. ఒకసారి రాత్రి అంతా నిద్ర లేకుండా చేస్తుంటాను, నిద్ర రాదు, అందులో వెళ్ళిపోతారు, వెళ్ళిపోతుంది మృదంగం. ఫిజికల్గా కూర్చుని ఒక ఇప్పుడు కూర్చున్నానంటే రెండు అవుతుంది, 1 గంట అవుతుంది. అలాగే ఒక 4-5 గంటలు రోజుకి సాధన. ఈ వయసులో కూర్చోవడం కూడా కుదరదండి. మృదంగం కాలు మీద పెట్టుకుని ఆ వాయించినటువంటి ఫిజికల్గా వెరీ ఏంటి, దైవశక్తి దైవబలం ఉంటేనే చేయలేము ఇవి. మృదంగం వేయలేరు మీరు నాది, అవునండి. అంత బరువు ఉంటుంది వెయిట్ అంటే ఆ కర్ర యొక్క బరువు 270 సంవత్సరాలు లేదన్నారు. నేను వాయించింది అదే. ఇప్పుడు మీ ఆరోగ్య రహస్యం సంగీతమే అంటారు, మానసికమైన ఆరోగ్యం. ఇంకో విషయం, గోపిచంద్ర గారు నాకు హార్ట్ బైపాస్ సర్జరీ చేశారు హైదరాబాద్లో. దానికి ముందు గోడపల్లి ఆయన పేరు ఉంది రమేష్, స్టంట్లు వేశాడు ఆయన. స్టంట్లు వేసిన 8వ రోజు నేను లండన్ వెళ్ళి వాయించాను. ఇది ఆశ్చర్యం, వాళ్ళకే ఆశ్చర్యం. ఆయనే సర్టిఫికేట్ ఇచ్చాడు నేను అడతానంటే. ఎందుకంటే రాయల్ ఆల్బర్ట్ హాల్ అనేది ప్రపంచంలోనే అతిపెద్దది ఆడిటోరియం. ఆడిటోరియం అలాంటిది ఎక్కడ మీకు మీరు చూడరు. రాయల్ ఆల్బర్ట్ అని కట్టించాడు ఎప్పుడో. 5 అంతస్తులు ఉంటుందండి. అక్కడ కూర్చుంటే అంత క్లారిటీ, క్లియర్, అద్భుతమైనటువంటి ఎకోస్టిక్స్ అది. అందులో గణపతి సత్యనారాయణ స్వామి వారు తీసుకెళ్ళాడు ఆయన నన్ను మృదంగానికి. రమణి గారు వచ్చారు నాతోటి, జకీర్ హుసేన్, ఇలాంటి పెద్దవాళ్ళు అందరూ. ఎల్ సుబ్రహ్మణ్యం వైలెన్, వైలెన్ నేను వినాలి, నేను మృదంగం. ఆ హాల్కి వాయించాలంటే మరి అది ఒక అదృష్టం ఉండాలి కదా. అలాంటిది వచ్చింది, దీంతో పోతే పోతుంది అక్కడే పోదాం అనిపించి వెళ్ళారండి. ఎన్నేళ్ళు అయింది సార్? అది ఒక 5 ఏళ్ళు అవుతుంది, 6 ఏళ్ళు. ఆ యూట్యూబ్లో ఉంది అది. కాబట్టి మీ సంగీతం, 8th డే ఐ ప్లేడ్ లండన్ ఆల్బర్ట్ హాల్, గ్రేట్ పర్ఫార్మెన్స్. ఆ మధ్యలో ఎక్కడ ఆగిపోతుందని నాకు చాలా శ్రమపడ్డాను. అంటే డిటర్మినెంట్, మనం సంకల్పం చేయాలి. దాని తర్వాత బండి వచ్చిన తర్వాత అది బైపాస్ సర్జరీ జరిగింది. భగవంతుడి దేవాలయ నేను బాగానే ఉన్నాను. మా గోపిచంద్ గారే చేశాడు. అలా చాలా ఏదో ఒక కాన్సర్ట్కి వెళ్తూ కార్ యాక్సిడెంట్ అయింది. ఇవన్నీ విచిత్రమైనటువంటి సంఘటనలు అండి. భగవంతుడు అలాగా కొన్ని చేస్తాడేమో. మరి లారీ వచ్చేసింది కారులోకి, ఇక్కడ ఉంది. ఇవన్నీ పెంకులన్నీ వెళ్ళిపోయాయి. చెన్నగిరి స్వామి గారు సన్మానం చేస్తున్నాడు, జగ్గైపేట పిలిచారు. రక్తం అక్కడ హాస్పిటల్ ఉంటే కామినేని హాస్పిటల్ అక్కడే జరిగింది. తెలిసి సాయంత్రం వెళ్ళాం, కచేరీ వాయించలేదు. అయింది, వచ్చి ఒక 4 రోజుల తర్వాత 10 రోజులు 15 రోజులు పుట్టపర్తిలో కార్యక్రమం పెట్టాను నాది. వెళ్ళి వాయించాను, ఆ ఫోటోలన్నీ ఉన్నాయి. ఎంత ముఖం ఎంతలా అయిపోయింది అంటే ఏంటంటే నాద ప్రయోగం ఉంటుంది సార్, ఆ శక్తి అది మనల్ని కాపాడుతుంది. సార్ మీరు మీ ప్రస్థానాన్ని మీరు సమీక్ష చేసుకుంటే మీరు తృప్తిగా ఉన్నారా? తృప్తికి అంతే ఉంది సార్. ఆనందంగా ఉన్నారా? ఆనందం ఉంది. కొన్ని ప్రయోగాలు చేయటం వల్ల నాకు ఆనందం ఉంది, ఎవరు చేయలేటువంటిది సృష్టిలో. అంటే ఇక ముందు తరాలు కూడా చేయలేనంత పరిశ్రమ దాంట్లో చేయడం వలన తృప్తి. చేస్తారా? చేయొచ్చు, మనం చెప్పలేము కదా.
ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంటుంది మనం ఏం చెప్పలేము. హాస్టన్స్ ఎవరు లేదు ఇంతవరకు చేసాం. ఇవన్నీ ప్రయోగాలు ఇంకా ఏ ఆర్టిస్టులోనూ మీరు మరి గమనించారా? అద్భుతమైన మహాకళాకారులు అవుతారు అంతే, ఇవన్నీ కూడా రావు. యూనివర్సిటీల్లో పెట్టడం, తర్వాత మరి స్కూల్స్లో చేయటం, వాళ్ళతోటి ప్రధానమంత్రులు కానీ వాళ్ళతో మాట్లాడి అవన్నీ ఒక సంకల్పం. ఈ మధ్య కోవిడ్ వచ్చినప్పుడు ఒక ప్రధానమంత్రి గారు లెటర్ రాశాను, ఆర్టిస్టుల యొక్క జీవన ఇది తగ్గిపోయింది, వాళ్ళకి వృత్తి వాళ్ళు రీత్యా ఎక్కడికి వెళ్ళలేదు ఈ కరోనా వలన, ముఖ్యంగా కళాకారులు చాలా ఇబ్బంది పడుతున్నారని రాస్తే వాళ్ళు ఏదో చేశారు. మోడీ గారికి రాశాను, అమిత్ షా గారికి నేను వెళ్ళి కలిశాను, అదొక పాలసీ మ్యాటర్స్ కింద చేయమని రాశాను, చేస్తారు. మన ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, అది జరుగుతుంది. మంచి జరుగుతుంది అంటే ఏం చేయాలి? మూడు అడిగానండి. స్థాయి ప్రకారం అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, ఇంకోటి లోకల్. ఆ స్థాయి కళాకారులకి జీవన భృతి మీరు పెంచండి, ఇది 200-300 ఇస్తే సరిపోతుంది. అంతర్జాతీయ కళాకారులు వాడు ఎంత ఇచ్చినా తక్కువే, ఏదో ఫిక్స్ చేయండి. జాతీయ స్థాయి వాడికి కనీసం 1,500 ఇవ్వాలి. ఎవరికి ఏమీ చేయలేని పరిస్థితి, భేద కళాకారులు కూడా ఉంటారు, అనారోగ్యరీత్యా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు వాళ్ళకి. అలాగే రాష్ట్ర స్థాయి వాడికి 10,000-15,000 ఇవ్వండి, ఫిక్స్ చేయండి. ఏమో 200 ఇవ్వటం, 300 ఇవ్వటం, ఇలా భేదవాడికి ఇస్తున్నారు కదా, అలాంటివి కావు. అట్లాగే వైద్య సదుపాయం కనీసం ఒక 10 లాక్స్ ఏదైనా హార్ట్ కంప్లైంటు, లేకపోతే ఏమో ఉంటాయి పెద్ద పెద్ద వ్యాధులు, కిడ్నీ ప్రయోగం, ఇలాంటి ఆర్టిస్టులకు చాలా అదే పెద్ద దీర్ఘ వ్యాధులు ఉంటాయి, వాడికి డబ్బులు ఉండవు, వాడికి ఇడితే వైద్యం చేయడు. ఇలాంటి వాడికి ఒక కార్డు ఇచ్చి వైద్యానికి, ఒకటి జీవనభృతి, రెండు వైద్యం, మూడోది గృహం. భేదవాళ్ళకి గృహం, ఆ గృహాలు ఎలా అంటే ఉన్నవాడికి అక్కర్లేదు, లేనివాడికి లేనివాడి గురించి మీరు చెబుతుంది, లేనివాడికే అడిగాం. ఇది జాతీయ స్థాయిలో చేయమని చెప్పాను. రాష్ట్రాలు ఏవో చేస్తున్నాయి, మోడీ గారు అది ఆయన చేస్తున్నాడు, లేకపోతే ఇంకో చేస్తున్నాడు అని అట్లా కాదు, ఎప్పటికీ ఉండేటట్టుగా. ఇప్పుడు ఒక్కో ప్రభుత్వం వస్తుంది, శాశ్వతమైనటువంటి కళాకారులకి, కళాకారులు అని ఎవడు ఇవ్వాలి సర్టిఫికెట్? ప్రభుత్వం ఇవ్వాలి. అంటే పేదరికం ఇబ్బంది పడేవాళ్ళు అది అంటే ఏమిటి, నృత్యం కానీ మరి వీళ్ళు జానపద కళాకారులు ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇన్స్ట్రుమెంట్ తయారు చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కష్టం అవుతుంది. అలాగే శాస్త్రీయ సంగీతం, తర్వాత ఇంకోటి చెప్పాను, ఇన్స్ట్రుమెంటల్ అన్నీ ఉంటాయి, దాంట్లో అన్నీ వస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం దాని ఉంటుందండి, అంటే కళల మీద ఆధారపడి వాడికి కళాకారుడికి ఒక కార్డు ఇవ్వాలి. నేను ఒక గవర్నమెంట్ మన ఆంధ్రదేశంలో ఉన్నప్పుడు కళాకారుడి కార్డు ఇప్పించాను, ఐడెంటిటీ కార్డు. ఇప్పుడు అది ఉన్నదో లేదో నాకు తెలియదు, ఇది నేను చెప్పేది ఏంటంటే 15 ఏళ్ల క్రితం ఆ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు విన్నారు కాబట్టి పెట్టారు. అదేదిగా మొక్కుబడే అదే ఒక ఇప్పుడు జీవనభృతి అని నేను ఆయన చెప్పను, కానీ ఆర్టిస్ట్ ఐడి కార్డు. అట్లాగే దీంట్లో రాయితీలు బస్సులో కానీ ట్రైన్లో కానీ అటు గ్రూప్గా ఇస్తున్నారు, అలా కాకుండా ఇండివిజువల్గా ఆ కార్యక్రమాలకు వెళ్తాడు, మీరు పిలుస్తారు, మీతో ఒక సర్టిఫికెట్ ఉంటుంది, ఇలా మీరు పిలుస్తున్నారని చూపిస్తే వాడికి ఇవ్వాలి.